హాయ్ అండి, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను సూపర్ సూపర్ ఈజీ అండ్ సింపుల్ టేస్టీ కర్రీ చెప్తున్నాను అన్నమాట. అది వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అన్నమాట. ఇది ఒక్క రైస్లోకే కాదు, చపాతీ పరాటాల్లో కూడా బాగుంటుంది అన్నమాట. ఇది ఎలా చేయాలి అనేది క్విక్గా చూసేద్దాం పదండి. ఈ కర్రీకి నేను ఒక పొటాటో తీసుకుంటున్నాను, 2-3 వంకాయలు తీసుకుంటున్నాను, అండ్ ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, అండ్ ఉడకబెట్టుకున్నవి 4-5 మునక్కాయలు అన్నమాట. మునక్కాయలు విడిగా ఉడకబెట్టుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది డైరెక్ట్గా కర్రీలోకి వేస్తే. ఫస్ట్ వచ్చేసి ఒక బాండీ తీసుకోండి, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు వేసేసి తాలింపులో 1 రెబ్బ కరివేపాకు వేసేసేయండి. తాలింపు అనేది బాగా ఎర్రగా వేగనిప్పాలన్నమాట. చూసారు కదా, తాలింపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా వేగాక ఆనియన్ని బాగా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ కూడా రానవసరం లేదు, జస్ట్ అలా మగ్గితే చాలు. ఎమ్మటే ఇంకా పొటాటో వేసుకోవాలన్నమాట. పొటాటోని పేల్ తీసి వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది తొందరగా అవుతుందన్నమాట, పెద్ద పెద్ద ముక్కల కన్నా. సో ఇలా ఒకటెమ్మటే ఒకటి వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి. టమాటా, ఒక టమాటా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదన్నమాట. ఈ కర్రీ అనేది ఏదైనా వెజిటబుల్స్ 2-3 ఒక్కొక్కటే ఉంటాయి కదా, అప్పుడు కూడా చేసుకోవచ్చు అన్నమాట, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వంకాయల్ని నీళ్ళల్లో వేసుకొని అవి వేయండి, లేదంటే చేదు వస్తుంది వంకాయ అన్నమాట. సో అన్ని వెజిటబుల్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. లాస్ట్లో మునక్కాయలు వేయాలన్నమాట. మునక్కాయలు ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొనే ఉంటాం కాబట్టి లాస్ట్లో వేసేస్తే సరిపోతుంది అన్నమాట. లాస్ట్లో వేసేసుకోండి. మీకు కావాలంటే దొండకాయని కూడా ఉడకబెట్టి వేసుకోండి, పచ్చిది కాకుండా ఉంటే, లేకపోతే ఇంత ఈ వెజిటబుల్స్ సరిపోతాయి. దీంట్లోకి ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలన్నమాట. కారం అనేది చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కారం కూడా ఉంది కాబట్టి ఎండు కారం అనేది చూసి వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసేయాలన్నమాట. అండ్ అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 250 ml వాటర్ వేసేసేయండి ఇందులోకి. ఈ 250 ml వాటర్ వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసేయండి, సిమ్లో పెట్టేసి. ఇంకా మీరు అసలు తిరిగి చూసుకోవట్లేదు, కూర అనేది దానిపాటికి అది అయిపోతుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. వెజిటబుల్ కుక్ అయినాయంటే కూర అయిపోయినట్టే అండి. చూసారు కదా, ఇట్లా 10 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. కూర ఆల్మోస్ట్ ఆల్ మొత్తం రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా చూసుకొని లాస్ట్ మీకు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి, లేకపోతే దించేయండి. ఈ కర్రీ అనేది రైస్లోకే కాదండి, చపాతీల్లోకి, రోటీల్లోకి, పరాటాల్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇది చాలా హెల్దీ కూడా, ఇన్ని వెజిటబుల్స్ ఒకేసారి తిందాం కూడా చాలా చాలా ఈజీ అన్నమాట, చాలా సింపుల్. మార్నింగ్ టైం అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోదు. అంటిల్ దెన్ బై బై.